హలో సార్, ఇనాగరేషన్కి వెళ్తున్నారా సార్? నో, 8, 9, 10 నాకు ఖాళీ లేదు. ఆ తేదీల్లో పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది. కొంచెం ఖాళీ చేసుకోవడానికి చూడండి సార్. ఏమిటి సార్, నేను రోజంతా ఫైల్స్ చూస్తూ కూర్చున్నా, మొత్తం ఫైల్స్ అన్ని చూడలేకపోతున్నాను. మధ్యలో ఈ ఇనాగరేషన్స్ ఒకటి. ఏం బాగలేదు సార్. వాళ్ళు మీరే కావాలని పట్టుబడుతున్నారే. వాళ్ళు పట్టుబడుతున్నా, నాకు టైం లేదే. అయినా ప్రతి ఫంక్షన్ కి మంత్రులను ఆహ్వానించే పద్ధతి నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. సరే, 18వ తారీఖున ఢిల్లీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయండి సార్. 20న రిటర్న్ సార్. ఓకే ఓకే సార్. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి విషయం? శ్రీదేవికి ఒంట్లో బాగోలేదంట, డాక్టర్ దగ్గరికి వెళ్లాలంట. వారం రోజుల నుండి కాలేజీకి కూడా వెళ్లట్లేదంట. తనకేమైంది? చెల్లి విషయం వినగానే అన్నగారికి టెన్షన్ మొదలైందనుకుంటా. అంత టెన్షన్ పడకండి, రేపు నేను ఇంటికి వెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తాను. అలాగే, వెళ్ళిరా. చెప్పవే, ఎవరు పనిచేసింది? ఎవడే వాడు? చెప్పు, మాట్లాడు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. అత్తయ్యకి విషయం ఎలా చెప్పాలి? మీ అన్నయ్యకి ఎలా చెప్పాలి? నన్ను క్షమించు. అత్తయ్య, మన శ్రీదేవి మన ఆశల్ని, కన్న కలల్ని పుక్కిపాలు చేసింది. తనిప్పుడు గర్భవతి. ఏమిటి శ్రీదేవి ప్రాబ్లం? కడుపు నొప్పంట, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. డాక్టర్లో ఎప్పుడు చెప్పే మాట అదేలే. అదంతా మామూలే. నా చెల్లి సంగతి నాకు బాగా తెలుసు. కొంచెం జ్వరం వచ్చిందంటే చాలు, ఇల్లంతా గొడవే. కడుపు నొప్పి వచ్చినప్పుడు మా అమ్మ మందు ఇచ్చేది. వెల్లుల్లి ఇంగువ కలిపిన రసం ఇచ్చేది. 3 పూట్ల తాగితే చాలు, కడుపు నొప్పి మాయం. ఇది అలాంటిదిలే. జరగకూడదని జరిగిపోయింది. తప్పు చేశాం, పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు దాన్ని తలుచుకునే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రీదేవి, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు అమ్మ వదులకు మాత్రమేగా తెలిసింది, ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. చేస్తాను. తర్వాత? తర్వాత అది మనం ఏం చేయాలి? నన్నేం చేయమంటావో చెప్పు. ఎవరి పర్మిషన్ అడగకుండానే మనం ఇక్కడి వరకు వచ్చాం. నిర్ణయం కూడా మనమే తీసుకుందాం. అవును, కానీ నాకు మా నాన్న మీద నమ్మకం లేదు. మీకు మీ మీదే నమ్మకం లేనప్పుడు ఇక మీ నాన్న విషయం ఎందుకు? నాకిప్పుడు భయంగా ఉంది. నాకు మాత్రం భయంగా లేదు. ఏదో రకంగా అన్నీ సర్దుకుపోతాయనే నమ్మకం నాకుంది. నువ్వేమంటావు? శ్రీదేవి, నా ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాక నేను ఏదేదో మాట్లాడుతున్నాను. నువ్వు లేక నేను బతకలేను. చావేనా బతికేనా నీతోనే ఉంటాను. నాకు తెలుసు. నన్ను నమ్ము. నా కారణంగా నీకెటువంటి హాని జరగదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. దేవుడు మనకు మంచి చేస్తాడు.
కొంతమంది అక్కడికక్కడే ఏమేంటో చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూ ఉంటారు. తెల్లారి ఎవడైనా అడ్డం తిరిగితే మంత్రిమండలి కూడా పడిపోతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఉండడు, ఎంపీ ఉండడు. అలాంటి మంత్రి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వడూ లేడు. ఈ విషయాన్ని మీరు కాస్త పెద్ద మనసుతో లోతుగా ఆలోచిస్తే. నువ్వు నోరు మూసుకుంటే. నానా, మరి ఏంటి? ఓరి అడ్డగాడిదా, నేను బ్రతుకున్నంతకాలం ఈ పెళ్లి జరగదు. ఇక ఆ విషయం మర్చిపో. అయ్యా, వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు అందుకని. ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి. గర్భం వస్తే దానికి నన్నేం చేయమంటావు? ఊళ్ళో వాళ్ళ గర్భాలకు నేను సమాధానం చెప్పాలా? అందరికి మీరేమీ సమాధానం చెప్పక్కర్లా. దీనికి చెప్పండి చాలు, దీనికి కారణం మీ అబ్బాయి. నువ్వు ఇంకొక మాట మాట్లాడొద్దు. అందమైన అబ్బాయిల వెంట ఆడపిల్లలు పడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇదేదో కొత్తగా జరిగినట్టు ఫీల్ అయిపోతావేంటి? నా వెంట పడ్డ ఆడవాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకుని ఉంటే నా ఇల్లంతా భార్యలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఆవేశంతో నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే చస్తాను అంటాడు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. చెప్తున్నా కదా, 10 రోజులు గడిస్తే వాడే అవన్నీ మర్చిపోతాడు. ఇంకోటి, నువ్వెక్కడ నోరు విప్పకుండా ఉంటే చాలు. మాథ్యూ, ఈయనెవరో తెలుసా? డాక్టర్ హరిదాస్, నాకు చాలా కావాల్సిన వాడు. ఈయనెందుకు పిలిపించానో తెలుసా? ఈయన మనతోటిన్నట్టయితే సీఎంని తేలిగ్గా పదవి నుంచి తొలగించవచ్చు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నీకు అర్థం కాదులే, నేను చెప్తాగా. మొన్న సీఎం గారి పెళ్ళం చెల్లెలు కలిసి డాక్టర్ హరిదాస్ గారు హాస్పిటల్కి చెకప్ కోసం వచ్చారు. రిజల్ట్ చూస్తే చెల్లికి కడుపట్ట, అదే గర్భం. ఎవడో చేశాడు. వాడెవడో అమ్మాయి చెప్పడం లేదట. మనం వాడిని వెతికి పట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం పేపర్లో వేయించాలి. డాక్టర్, మీరు మాతోటే ఉండాలి. నేనుంటాను, కానీ నాకేం కాకుండా మీరే చూసుకోవాలి. అయ్యో, అదంతా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అయితే ఇంక ఆలస్యం చేయకూడదు. ఈ వార్త రేపే పబ్లిష్ చేయాలి. పత్రికలో వచ్చిన ఈ వార్త నిజమేనా? నిజమేనండి. అన్నీ తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టు, అవునా? చిన్నప్పుడు అది పాకుతూ ఉంటే నేను వెనకాలే వెళ్ళేవాణ్ణి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు పడిపోతుందేమో అని నా చెయ్యి ఆసరాగా అందించేవాణ్ణి. దాని బోసినవ్వులు చూడటం కోసమని జాబిలను చూపించి నవ్వించేవాణ్ణి. అలాంటి నా చెల్లెలు ఎంత ఎదిగిపోయిందని నాకిప్పుడే అర్థమైంది. నా జీవితంలో నాకున్నది ఒకే ఒక్క సంపద ఈనాడు అది పోయింది. నిజానికి అధికారం మీద వ్యామోహం నాకు ఏనాడూ లేదు. ముఖ్యమంత్రిగా పార్టీ పరువును కాపాడుతూ మంచి పాలన అందించడానికి నే ప్రయత్నించాను. ఇప్పుడు నా వ్యక్తిగత జీవిత సమస్యల వల్ల మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందనుకుంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కేవలం కుటుంబ విషయం. ఇదేమైనా రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే చర్చించాలంటే చర్చించచ్చు. అలా కానప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. నా కుటుంబ సభ్యులైనటువంటి మా అమ్మగాని భార్యగాని
చెల్లిగాని తమ్ముడుగాని వాళ్లెవ్వరూ నా రాజకీయ జీవితంలోకి ప్రవేశించడం లేదు. ఆ అవకాశం నేను ఇవ్వనూ లేదు. ఈ సమస్యను పెద్దది చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బగొట్టాలని కొంతమంది మన పార్టీలోనూ బయట ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టిన కారణం కూడా అదే కదా. నా వ్యక్తిగత సమస్యల గురించి మీరడిగినా నే సమాధానం చెప్పను. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటివి ఏ రాజకీయ నాయకుడింట్లోనైనా జరగొచ్చు. ఇది కేవలం నా కుటుంబ విషయం మాత్రమే. పేపర్లో సీఎం చెల్లి గురించి వచ్చిన వార్త మీరెవరూ ఆ విషయం ఇక్కడ చర్చించడానికి వీల్లేదు. అది కేవలం సీఎం గౌరవాన్ని మంటగలపడానికి వచ్చిన కుతంత్ర వార్త. దానిని మన పార్టీ సీరియస్గా తీసుకోకూడదు. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ఉండి ఆయనకి మనం సపోర్టుగా ఉండాలి. ఈ విషయంలో శ్రీధర్తో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విషయంపై ఇక చర్చించడం అనవసరమని నేను అనుకుంటున్నాను. ఇంకా నన్ను ప్రశ్నించాలనుకుంటే మీరు నాకిచ్చిన అన్ని హోదాల్ని వదిలేసి ఒక సామాన్య పార్టీ సభ్యునిగా మీకు సమాధానమిస్తాను. అందుకని నాకు గర్వమనో అహంకారమనో నా మిత్రులైన మీరు భావించొద్దని కోరుతున్నాను. ఇప్పుడు కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నేను కొంచెం తాగి వస్తే అన్నయ్య పరువు అంతా పోయింది అంటున్నావు, మరిప్పుడేమైందో మాట్లాడు. ఇక చెల్లెల్ని ఎవరికొకరికి అంటగడితే ఆయన ఫ్రీ అవుతాడు. ఆయనక చాలు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటున్నారు కదా, మరి మన సంగతి ఏంటి? ఊళ్ళో తలెత్తుకుని నడిచేది ఎలా? నువ్వు నాకు సహాయం చేయరా, నాకింత విషయం ఇస్తే తాగి చస్తాను. అమ్మా, చస్తే సమస్య తీరుతుందా? వాళ్ళు చస్తారు, నువ్వెందుకు చావాలి? ఎందుకమ్మా ఏడుస్తూ కూర్చుంటావు? లే అమ్మా. Ha 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 ha